ఏంటి ఈ బ్యాగ్ ఈ బట్టలు అని చూస్తున్నారా? ముందు హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ సుజి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ వచ్చి 2 డేస్ ట్రిప్. హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము, 2 డేస్ ట్రిప్ అనమాట. సో అందుకని బట్టలు ప్యాక్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయాక మేమందరం ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఎందుక ఏమిటా అనుకుంటున్నారా, సడన్గా వెళ్తున్నామని చెప్పి న్యూ ఇయర్కి కొంచెం స్పెషల్గా. అలా అని కాదండి, సందర్భం వచ్చింది అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కోడలి శ్రీమంతం అనమాట. సో ఆ శ్రీమంతానికి అటెండ్ అయిపోవడానికి మేమైతే బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే నేను ప్యాక్ చేస్తున్నా, అక్కడ అమ్మ వాళ్ళు ప్యాక్ చేస్తారు, అటు సిస్టర్ వాళ్ళు ప్యాక్ చేస్తారు. అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ టైం మేమందరం కలిసి ఇలా హైదరాబాద్ వెళ్ళడం. సో ఈ ట్రిప్ మాది హ్యాపీగా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకోండి, అందరు విష్ చేయండి. సో ఇప్పుడైతే మనం ముందు ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో గెట్ రెడీ ఫర్ దట్. ఇంకా ఏమేమి చేసాము ఏంటి అనేది ఈ ట్రిప్లో ఏమేమి జరిగింది అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటారనమాట. సో వెళ్ళిపోదాం, మరి మీరు కూడా చూసేయండి ఏం చేసాము అక్కడ అనేది. సీమంతం కాబట్టి అది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది కదా, అందులో మన వాళ్ళ ఫంక్షన్స్ అంటే మామూలుగా ఉండదు అనమాట, రచ్చ రచ్చే. సో వెళ్ళిపోదాము సీమంతానికి. అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఈరోజు నైట్కి బయలుదేరుతామండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 o'clock అయిపోయింది. సో 6 o'clockకి ఆర్ 6:30కి అలా బయలుదేరుతాము, నైట్ కల్లా చేరుకుంటామన్నమాట. మార్నింగు మనకి సీమంతం ప్రోగ్రాము మార్నింగ్ ఈవినింగ్ 2 సెక్షన్స్ ఉన్నాయి. సో మార్నింగ్ ఈవినింగ్ కంప్లీట్ అయిపోయాక సండే నైట్ రిటర్న్ అయిపోతాము, అంటే సాటర్డే సండే 2 డేస్ అనమాట సరిపోతుంది. ఇదన్నమాట మా ఈరోజు మామూలుగా అయితే నేను వ్లాగ్ షూట్ చేసేది దానికోసం. ఫస్ట్ అయితే ఇవన్నీ ప్యాక్ చేసుకుందాము, రెడీ. ఇవన్నీ అప్పటికప్పుడు ప్యాకింగ్ అంటే కుదరదండి, అసలు ముందు రోజు నుంచి చేసుకోవాలి. బట్ మనకి ఎప్పుడు అంతే కదా, ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేస్తాం ఏవైనా అంతే. అవి వేటిల్లో ఉన్నాయి, ఇలా ఊరికి వెళ్లే ప్రోగ్రామ్ అయినా అలాగే ఇంట్లో ఏమన్నా హడావుడి ఫంక్షన్స్ ఉన్నా అన్నిటికీ అంతేనండి, అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట. చాలా మంది చక్కగా ప్లాన్డ్గా అన్నీ చేసుకుంటారండి, మనమైతే మనకి పక్క ప్లాన్ ఉండదు, ఏమీ ఉండి చావదు. సో మన బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా బ్యాగ్ ప్యాక్ చేశాక అన్ని తీస్తుంటే నాకైతే ఫ్రూట్ లిషస్ షీట్ మాస్క్ అనేది బయటపడిందండి, అది లాక్మీ కంపెనీ వాడిది. సో అది బయటపడింది, ఎలాగో ఫంక్షన్ ప్రోగ్రామ్ ఉంది కదా అని చెప్పి నేనైతే ఈ మాస్క్ ఓపెన్ చేసేసి ఫేస్కి వేసేసుకున్నాను. ఇది కూడా మాస్క్ కాబట్టి ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, మనం ఫేషియల్స్ ఇలాంటివి అయితే 2 hours 1.5 hours ఈజీగా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇదైతే జస్ట్ 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనం అంటే పెద్దగా ఫేస్కి ఏం అప్లై చేయం కాబట్టి సో ఇంతవరకు చాలని చెప్పి నేనైతే ఆ మాస్క్ ఫేస్కి వేసేసుకున్నాను. అది కూడా పాడు చేయడం ఎందుకు అని చెప్పి ఎప్పుడో తీసుకున్నానండి, 1 month back ఎప్పుడు తీసుకున్నాను, అది అలా ఈ టైంలో బయటపడింది. సో లక్కీగా ఎలాగో బయటపడిందని ఫేస్కి అయితే అప్లై చేస్తాను. ఇది 15 మినిట్స్ ఉంచుకోవాలని చెప్పాను కదా, 15 మినిట్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఫేస్ మొత్తం చూపిస్తాను రిజల్ట్ అయితే. చాలా మంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటివి వాడుతూ ఉండాలని చెప్పి ఫేస్కి, బట్ మనమైతే ఏమీ అప్లై చేయం కదా. బట్ తీసుకోవడం అయితే ముందు అన్ని తీసుకుంటానండి, ఎప్పుడన్నా డీమార్ట్లకి ఎస్ మార్ట్లకి అలా వెళ్ళినప్పుడు ఏమన్నా చూసినప్పుడు ఇలాంటివి తీసుకుంటా ఉంటాను. బట్ యూజ్ చేయకుండా అలా మూలపడేస్తూ ఉంటాను, ఇలాంటి అకేషన్స్ అప్పుడు గుర్తొస్తాయి అనమాట. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేసాం, టాన్ టాడైన్ మన ఫేస్ అయితే ఎలా ఉందన్నమాట, జిడ్డుగా ఉంది కదా, జిడ్డు ఫేస్ లాగా. సో కానీ కాదండి, చాలా ఫ్రెష్గా తయారైంది, ఒకసారి చూడండి మీరే. సో లాక్మీ కంపెనీ అంటే చాలా బ్రాండ్ కాబట్టి ఓకే, ఒకసారి యూస్ చేయొచ్చు అనమాట. హాయ్ అండి, ఇప్పుడే రెడీ అయిపోయాను, ఇంకా వెళ్ళిపోవడమే. ఇదిగో అండి ఇలా రెడీ అయ్యాను, ఏమి రెడీ అవ్వాలి, జస్ట్ ఆ ఫేస్ మాస్క్ వేసాను కదా అదే తీసేసాను, తీసేసి ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడమే చాలా ఎప్పుడు కామన్, చాలా టైం అయిపోయింది వెళ్ళిపోదాము అది ఎప్పుడు కామనే. సో ప్యాకింగ్ అయితే కంప్లీటెడ్, అవన్నీ ఇంక వచ్చాక చూసుకోవడమే. ఓకే, ఇంకా ఏం మర్చిపోయాను ఏంటో అవన్నీ వెళ్ళాకని తెలీదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పెట్టడానికైతే పెట్టేశాను, అక్కడ వెళ్ళాకే అని మర్చిపోతే ఏమి చేయలేము. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాము, ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి మా జర్నీ మొత్తం చూపించేస్తాను. ఈ 2 డేస్ ట్రిప్ ఎలా జరిగిద్దో మనకే తెలియదు కదా, వెళ్ళాక అంత శుభం జరగాలి, వెళ్ళేసి వచ్చేస్తాము, మాతో పాటు మీరు కూడా చేయండి.
మనకి మనం వీడియో తీసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదండి. పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు మనం వీడియో తీయాలంటే వాళ్ళు ఎన్ని అనుకుంటారో ఏంటో అనేది అదొక గోళ అదొక టెన్షన్. అందులో మా హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు వీడియో తీయాలంటే ఆయన చూశారు కదా, ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు అనమాట, ఒక లెవెల్లో ఉంటాయి. ఇంకా మనమైతే రెడీ అయిపోయాం బయలుదేరడానికి. ఇంకా అందరి బ్యాగ్స్ ఫుల్ అయిపోయినాయి, అవన్నీ బ్యాగ్ సైడ్ పెట్టేశాము. పెట్టేశాక ఇదిగోండి మా గ్యాంగ్ మొత్తం రెడీ అయిపోయారు కదా, చెప్పాను కదా ఆల్రెడీ అందరు వస్తున్నారని చెప్పి. ఇదిగోండి అందరం ఎక్కేసాము. ఇంకా అంత జర్నీ అంటే ఎక్కి అసలు ఇరుకిరుగ్గా కూర్చోవాలంటే చాలా కష్టం కదా, అందులో పిల్లలు ఉన్నారు. సో ఇలా అడ్జస్ట్ అయ్యామన్నమాట. ఇలా ప్లేస్ ఇంకా జర్నీ అంటే తెలిసింది కదండి, విజయవాడ టు హైదరాబాద్ అంటే చాలా టైం పడుతుంది కదా, మినిమం 5 అవర్స్ పడుతుంది. సో ఇలా మనం 6:30, 7:15 కల్లా స్టార్ట్ అయిపోయాము. మరి మధ్యలో మనం టిఫిన్ బ్రేక్ అవి ఉంటాయి కదండి, ఆర్ డిన్నర్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. సో ఆ డిన్నర్ బ్రేక్ లో మేము బయటకు దిగాము. సో దిగినాక ఇదిగోండి ఇలా మా విన్యాసాలు చూసారు కదా, ఏదన్నా అనుకోండి, ఊరికే అలా కొంచెం టైం పాస్ చేసామన్నమాట, ఒక 15 మినిట్స్ అలా టైం పాస్ చేసి మనమైతే భోజనానికి దిగిపోయాము. చూడు బయట చిన్న గుడ్ మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ లు రండి రండి అందరూ 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 రండి రండి, ఎంతమంది వచ్చామో చూడండి. నేను రాజుగారి గుర్తులకు వచ్చా. హలో నువ్వే అనాలి డాడీ గట్టిగా, రాజుగారు చూసారు కదా ఈ గోళ. ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నాను బట్ వాయిస్ లిప్ మూమెంట్ అనేది బ్యాక్ సైడ్ కొంచెం స్లోగా వస్తుంది, వీడియో అయితే ముందు మూవ్ అయిపోతుంది, ఎందుకనేది తెలీదు నా ఫోన్ లో మరి ఆ టైంలో అలా జరిగింది. బట్ ఎనీవే మేమైతే అలా వచ్చి రాజుగారి రుచులని ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, అక్కడికి వచ్చి ఆగామండి. అక్కడ ఫుడ్ బాగుంటుందని ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఒక 2-3 టైమ్స్ మేము ట్రై చేసామన్నమాట. పక్కన గోదావరి రుచులు అన్ని ఉంటాయి కానీ అక్కడెక్కడ బాగోలేదండి, జస్ట్ ఇక్కడ మాత్రమే బాగుంది. సో అందుకని ఇక్కడికి వచ్చి స్టాటస్ అలాగే ఫ్రైడ్ రైస్, అది కూడా ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, అలాగే బటర్ నాన్స్, పుల్కాలు ఏముంటే అవి అవన్నీ ఆర్డర్ చేసుకుని ఇంకా అక్కడ కంప్లీట్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఫైనల్లీ మనమైతే ఇంటికి చేరుకున్నాము. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 2:30 లోపు అయితే చేరుకున్నామండి. సో ఇంకా ఇంటికైతే వచ్చాము కదా, ఇంకా అన్ని బ్యాగ్స్ అన్ని తీసుకొని బయటకు వెళ్ళాలి. వాళ్ళది 2nd ఫ్లోర్ అండి, సో వెళ్ళడమే. ఇప్పుడు మన వీడియో తీస్తున్నాను కానీ అంత క్లారిటీ ఎందుకో రాలేదు, మరి క్లైమేట్ వల్ల మరి ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. వీడియో తీస్తున్నప్పుడు మాత్రం క్లారిటీ అయితే చాలా తగ్గింది. సో ఫైనల్గా మనం ముందు లోపలికి వెళ్ళిపోదాము. అసలు చాలా చలిగా ఉందండి, అలాగే అక్కడ ఏరియా అయితే సూపర్గా ఉంది. ఇంకా ఇంట్లోకైతే వచ్చేసాము. ఆల్రెడీ చాలా మంది చుట్టాలైతే వచ్చున్నారు, చూసారు కదా ఇల్లంతా ఆగమాగం అయి ఉంది. ఇంకా ఫంక్షన్స్ అంటే ఈ మాత్రం ఉంటుందిలేండి, అందులో హడావిడి, ఆ జనము ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అన్ని అలాగే ఉంటాయి కదా, వీళ్ళందరూ వెళ్ళి మేమందరం వెళ్లేసరికి అయ్యిద్ది. అప్పుడు ఉంటుంది అసలు ఏది మా అత్తయ్య వాళ్ళకి మామూలుగా ఉండదు భజన, ఎందుకంటే అంత పని ఉంది కదండి, ఆ పనులన్నీ చేసుకోవాలి, చాలా టైం టేకెన్. సో ముందైతే ఫంక్షన్ అయితే హడావిడి కంప్లీట్ అవ్వాలి కదా, ఇది హౌస్ అన్నమాట. సో బయట అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి కదా. అలాగే ఎదురుగుండా ఎక్కడ ఎంతమంది జనం వచ్చారో అనేది కూడా చూపించేస్తున్నాను, ఓన్లీ చెప్పులు బట్టి అనమాట అంతమంది ఉన్నారు లోపల. సో మనకైతే ఒక విడిదిలాగా ఒక రూమ్ అయితే ఇచ్చేసారు సెపరేట్ గా. సో ఈ రూమ్ మనకి ఈ 2 రోజులకి ఇదే రూము, సో ఇబ్బంది లేదు. అలాగే ఆ ఇంట్లో కూడా చాలా ప్లేస్ ఉంది వెళ్ళచ్చు, బట్ చాలా మంది చుట్టాలు వచ్చారు కదా, సో మనకి ఇది కంఫర్ట్ సరిపోతుంది అని చెప్పి మేమైతే ఇక్కడ ఉండిపోయామన్నమాట. ఇక ఫైనల్లీ చేరుకున్నాం కాబట్టి ఈ రోజు వరకు ఏం జరిగింది అనేది చూపించాను, అలాగే రేపు కూడా ఏం జరుగుతుంది అనేది కంపల్సరిగా చూపిస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడికి వచ్చాక ఏం చేసాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను.
అండి మా అత్తయ్య అండ్ మమ్మయ్య. ఇప్పుడు వీళ్ళ కోడల ఫంక్షన్ అన్నమాట, వచ్చేసాం ఆఖరికి. ఇప్పుడు టైం 2:30 అయింది, మా మొక్కలు నిద్ర ఉన్నాయో ఉన్నా. పొద్దున్నే మళ్ళీ 7:00 ఫంక్షన్ అంట. ఎప్పుడు లెగాలి, ఎప్పుడు చేయాలి. ఇప్పుడేమో మా అత్త ఏం చేసింది చూడండి, ఈ టైంలో ఇది పెట్టుకుంది. ఎప్పుడు కారేను, ఎప్పుడు లేచాను, ఎప్పుడు పడుకోవాలి. ఇంకా ఈ రోజుకి ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మళ్ళీ ఆ వీడియో కూడా పార్ట్2 తీస్తాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో చేయండి మా ఛానల్ని.